ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రామానుజులకు తిరుచి ఉత్సవం. తిరుపతిలో శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడికి భక్తుల నీరాజనం. తిరుపతిలో ఘనంగా శ్రవణం వార్షికోత్సవం. తమ చిన్నారులకు దేవదేవుడి సన్నిధిలో లభించిన వరం అన్న తల్లిదండ్రులు. ఒంగోలు నగరంలో శ్రీ వెంకటేశ్వరుడికి అభిషేకం. కావలిలో ఘనంగా రామానుజుల తిరునక్షత్రోత్సవం. గోదావరి తీరంలో శ్వేతవర్ణ శోభిత భీమేశ్వరుడి అనుగ్రహం. ప్రసిద్ధ పంచారామ క్షేత్రంగా పరిడవిల్లుతున్న ద్రాక్షారామం. ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ నెల 21న స్వామివారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో రామానుజులకు తిరుచోత్సవం నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళహారతులు అందజేశారు. తిరుపతిలోని శ్రవణం సంస్థ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. టీటీడీ అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ వార్షికోత్సవ సభలో శ్రవణంలో శిక్షణ తీసుకున్న చిన్నారుల ఆటపాటలు సభికులను రంజింపజేశాయి. అమాయకత్వం, చెరగని చిరునవ్వులు, నిష్కల్మష హృదయం, కల్లాకపటం లేని చూపులు, ఎల్లలు లేని ఆనందం, ఇవన్నీ కలగలిపి ఒకే చోట రాశిగా పోస్తే అదే ప్రతి ఒక్కరికి మధుర జ్ఞాపకంగా కదలాడే బాల్యం. బాల్యం భగవంతుడు మానవులకు అందించిన అద్భుత వరం. అటువంటి బాల్యాన్ని సాధ్యమైనంత మధురంగా గడపాలని ప్రతి ఒక్క చిన్నారి మది ఉవ్విళ్ళూరుతుంది. అలా పుట్టు మూగ చెవిటితో ఇబ్బంది పడుతూ తమ బాల్యంలోని అమృత భావాలను సరిగా వ్యక్తం చేయలేని అభాగ్యులైన ఆ పసి మొగ్గలను దగ్గరికి తీసుకున్న అమ్మ ఒడే టీటీడీ ఆధ్వర్యంలోని శ్రవణం సంస్థ. అపార కరుణా సముద్రుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య చరణాల చెంత సరిగ్గా 12 సంవత్సరాల క్రితం 2006లో ప్రారంభమైన మహత్తర యజ్ఞమే ఈ శ్రవణం. పుట్టు మూగ బదిర విద్యార్థుల చేత మాటలను పలికించి వారి మనోభావాలను ఇతరులతో పంచుకునే చక్కని వేదికగా ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఎదిగింది. నేటికి 12 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో తిరుపతిలోని శ్రవణం సంస్థ వార్షికోత్సవాలను శుక్రవారం టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది పిల్లలు నిపుణుల పర్యవేక్షణలో సంపూర్ణంగా శిక్షణ పొంది తమ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు. ఇటువారి తల్లిదండ్రులు సైతం ఎంతో ఓర్పుతో ఇక్కడి సిబ్బందికి సహకరిస్తూ టీటీడీ కల్పించిన సదుపాయాలను చక్కగా సద్వినియోగం చేసుకుని తమ కంటిపాపల రేపటి ఆశలకు జీవం పోశారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథులుగా టీటీడీ సివిఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ నాగేశ్వరరావు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ మురళీధర్, శ్రవణం ప్రిన్సిపల్ కేవీ సుధా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో అతిథులు శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు పూజలు జరిపారు. ఈ సందర్భంగా సివిఎండ్ఎస్ఓ శ్రవణం సంస్థ సేవలపై ప్రసంగించారు. శ్రవణంలో సమాజంలోని ఎక్కువ నిరాదరణకి నోచుకోని పిల్లలందరినీ కూడా శ్రవణం ద్వారా ఒక వాళ్ళ జీవితంలో ఒక మార్గం చూపించడం నిజంగా మంచి పరిణామం. దానికి ప్రత్యేకంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యాన్యువల్ డే సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. శ్రవణం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పారు. ఇంకా వందలాది సంవత్సరాలు శ్రవణం ద్వారా పిల్లలందరికీ కూడా మేలు జరగాలని, అదేవిధంగా స్వామివారి కృపాకటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అనంతరం శ్రవణం విద్యార్థులు తమ చిట్టి పొట్టి ముద్దు ముద్దు మాటలు పాటలతో సభికులను ఆశ్చర్యచకితులను చేశారు. నమ
గర్వపూదండ మంగారు మొలత్రా పట్టు తట్టి తంద తాయతులు కై బువ్వ గజ్జ చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతులు తోమాత సుచలా సుపవం అలగక శీతలా తక్షమల పాదయం తర్వాత పలు విభాగాలలో చిత్ర విచిత్ర వేషధారణలతో చేసిన సందడి అంత ఇంత కాదు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిన్నారులకు బహుమతి ప్రదానం చేసి వారిని ఎంతగానో అభినందించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు పాల్గొన్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎంతో ఆప్యాయంగా పలకరించింది. కలియుగ ప్రత్యక్ష దైవం చెంత తమ చిన్నారులకు లభించిన అపూర్వ వరం ఈ శ్రవణం సంస్థ అని, ఉప్పొంగే హృదయాలతో తల్లిదండ్రులు వ్యక్తం చేసిన మనోభిప్రాయాలు ప్రతి ఒక్కరి మనసులను కదిలించాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలో గవర్నమెంట్ హైస్కూల్లో హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా బాబుకి ప్రాబ్లం ఉందని సెకండ్ ఇయర్లో కనుక్కున్నాను. నేనైతే రాయవేలూరు మొత్తం తిరిగేసి 18 డేస్లో దాదాపు 3-4 లాక్స్ ఖర్చు చేసుకుని కూడా అయ్యో బిడ్డకి ఇలా అయిపోయిందే, మనం ఏం చేయాలి, ఈ బిడ్డని ఎలా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో నేను తిరగని చోటు లేదు. మామూలుగా ప్రైవేట్ స్పీచ్ థెరపీ సెంటర్స్కి వెళ్ళాను సార్. వెళ్తే 15 డేస్ నెల అలా అని చెప్పి తిప్పారు, కానీ నాకైతే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత ఈ సంస్థ ఉందా అనే విషయం కూడా నాకు తెలియదు ఇంత లోకల్లో ఉండి కూడా. కాకపోతే కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ నా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారని తెలుసుకుని నేను వచ్చాను సార్. నా బిడ్డ అప్పట్లో అమ్మ అనే పదం కూడా తెలియదు, ఇప్పుడు అన్నీ చెప్పగలుగుతున్నాడు. ఈ విషయంలో నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అని చెప్పేదానికి నేను చెప్పే మాటలు అయితే సరిపోవు సార్. నాకు ఇద్దరు పిల్లలు, పెంచుల సాయి భానుశ్రీ అనే ఇద్దరు పిల్లలు. నా పిల్లలిద్దరికీ మాటలు రావు. 2007 సంవత్సరంలో ఇక్కడ పాప బాబుని తీసుకొని శ్రవణం స్కూల్కి వచ్చాను. అప్పుడు మిషన్లు పెట్టి మిషన్ల ద్వారా మాటలు నేర్పించాను. టీచర్స్ ఇక్కడ టీచర్స్ చాలా బాగా మాటలు నేర్పిస్తూ వచ్చారు. నా పిల్లలు కూడా నార్మల్ పిల్లలకి ఏం మాత్రం తగ్గకుండా నన్ను అనుసరిస్తున్నారు. వాళ్ళు బాగా చదువుతున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం నుంచి పురవీధుల్లో ఊరేగింపుగా నగర సంకీర్తనం వీణుల విందుగా సాగింది. ప్రతి నెల 2వ శనివారం టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ నగర సంకీర్తనం ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం ధర్మ ప్రచార రథంలోని శ్రీ వెంకటేశ్వరుడికి విశేష పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తులు నగర సంకీర్తనంలో భాగంగా గోవింద నామామృతం పఠిస్తూ భక్తి సంకీర్తనలను ఆలపించారు. చిత్తూరు నగరం శ్రీ కుళందేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషాభిషేకాలు భక్తిరసభరితంగా జరిగాయి. శ్రీ బాల కామాక్షి సమేత కుళందేశ్వరుల ఉత్సవాలకు నందీశ్వరుడికి అర్చకులు ఏకకాలంలో శైవాగమ సంప్రదాయ రీతిలో అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు మంగళ ద్రవ్యాలతో ఆహ్లాదకరంగా సాగిన అభిషేక సేవ భక్తులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. అనంతరం స్వామి అమ్మవార్లు నంది వాహనంపై వెంచేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తిరుపతిలోని అలిపిరి సోపాన మార్గం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. శనివారం కావడంతో తిరునగరి వాసులు పాదాల మంటపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి బారులు తీరారు. తలపై స్వామివారి పాదాలను పెట్టుకుని ఆలయ ప్రదక్షిణలు చేశారు. మహిళలు ఆలయ ఆవరణలో పిండి ముగ్గులు వేసి దీపాలు వెలిగించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా రొద్దంలో గ్రామదేవతగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వరాల కల్పవల్లి శ్రీ చౌడేశ్వరీదేవి మూలమూర్తిని నవనీత సహిత పలు రకాల మధుర ఫలాలతో అత్యంత మనోహరంగా అలంకరించారు. అనంతరం పంచమహాహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని సుగంధ భరిత పుష్పమాలలతో రమణీయంగా కొలువు తీర్చి కుంకుమ పూజలు నిర్వహించారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బాలాలయంలో స్వామివారికి వెండి జోడు సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిత్య కైంకర్యాల అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచుపై అలాగే గరుడాల్వార్లపై వెంచపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు యాదగిరీసుడి జోడు సేవలో పాల్గొని తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం మనోహరంగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో దేవదేవుడికి అర్చకులు ఆగముక్తంగా అభిషేకం నిర్వహించారు. అభిషేక అనంతరం ధూపదీప నివేదనలు కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ లక్ష్మీకాంత స్వామివారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పమాలలతో తిరుచుపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు విష్ణు భక్తులు తిరువీధి ఉత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని లోవకొత్తూరులోని శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి తపోవన పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజల్లో పాల్గొని తరించారు. అనంతరం భక్తులకు స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ద్రాక్షారామం మహేశ్వరుడు భీమేశ్వరుడై కటాక్షిస్తున్న పుణ్యధామం. ఆంధ్రప్రదేశ్లోని పంచారామాల్లో ఒకటిగా ద్రాక్షారామం ప్రసిద్ధి చెందింది. తూర్పు చాళుక్య వంశీయుల పాలనా కాలంలో అద్భుతంగా నిర్మితమైన మహిమాన్విత దేవాలయంగా ఖ్యాతిగడించింది. శ్రీ మాణిక్యాంబిక అమ్మవారు వేంచేసిన 12వ అష్టాదశ శక్తి పీఠంగా పంచారామాల్లో ప్రసిద్ధమైనదిగా అలరారుతున్న ద్రాక్షారామం భీమేశ్వరాలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. కైలాసవాసుడైన గౌరీసుడు భీమేశ్వరుడై కొలువుదీరిన పుణ్యధామమే ద్రాక్షారామం. ప్రథమ పూజ్యుని తండ్రిగా ప్రమద్ధ గణాల అధినాయకుడుగా దర్శనమిచ్చే మహాశివుడు మహోన్నత శ్వేతలింగంగా గోచరించే మహిమాన్విత పుణ్యస్థలమిది. దక్షయజ్ఞ విధ్వంసం జరిగిన విశిష్ట ప్రదేశంగా కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పూర్వం కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించగా ఆ దానవుని కంఠం నుంచి శివలింగం 5 భాగాలుగా విడువడి 5 ప్రదేశాల్లో పడ్డాయట. ఆ మహిమాన్విత ప్రదేశాలే ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమారారామం, పాలకొల్లు క్షీరారామం, భీమవరం భీమారామం, అమరావతి అమరారామమనే 5 శైవాలయాలుగా విరాజిల్లుతున్నాయి. ఆ పంచారామాలలో ఒకటిగా ద్రాక్షారామం వినుతికెక్కింది. పౌరాణిక ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న సువిశాలమైన ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్య వంశీయుడైన చాళుక్య భీముడు నిర్మించినట్టు స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. సుమారు 2000 సంవత్సరాల ఆలయ చరిత్రను తెలియజేసే వందలాది శిలాశాసనాలు నేటికీ గోడలపై సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తాయి. విశాలమైన ప్రాంగణంతో ఉన్నతమైన గోపురాలతో సర్వ శుభంకరుని నిలయం వెలుగులీనుతోంది. ఆహ్లాద భరిత వాతావరణంతో అలరారే ఈ ఆలయం ముందు ఆకాశ చుంబితమైన ధ్వజస్తంభం భక్తుల ప్రణామాలు అందుకుంటోంది. సమున్నత ప్రాకార కుడ్యాలు
ప్రాచీన శిల్ప కళాశోభితమై కాంతులీనుతున్నాయి. ద్రాక్షారామం క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు తొలుత తొలి పూజల ఇలవేల్పు గణనాథుని దర్శించుకుంటారు. రెండు రూపాలలో విఘ్న రాజాధిపతి ఈ ఆలయంలో దర్శనమిస్తున్నారు. తాండవ గణపతిగా, లంబోదరంతో ఏకదంతంతో కూడిన దుండి గణపతిగా భక్తుల ఆరాధనలు అందుకుంటున్నాడు. ఆ పక్కనే శివకేశవుల అపూర్వ సంయోగానికి చిహ్నంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు మీసాల నారాయణుడిగా వేంచేసి ఉన్నాడు. గరుడ వాహనంపై లక్ష్మీ సమేతంగా దర్శనమిచ్చే లక్ష్మీనారాయణుడు ద్రాక్షారామం క్షేత్రపాలకుడుగా విలసిల్లుతుండటం విశేషం. ఇక గర్భాలయంలో భవహరుడు భక్తవత్సలుడై భీమేశ్వర స్వామి సమున్నత శ్వేతలింగ రూపంలో దర్శనమిస్తాడు. అనంగ వైరి, త్రిపురారి, అంధకాసుర సంహారి అయిన సదాశివుడి భవ్య శ్వేతలింగ రూప దర్శనంతో భక్తులు పులకాంకిత మనస్కులై నమస్కరిస్తారు. రెండు అంతస్తులతో కూడిన గర్భాలయం, మొదటి అంతస్తులో పానవట్టం, భీమేశ్వరలింగ కింద భాగం దర్శనమిస్తాయి. రెండో అంతస్తులో స్వామివారి ముఖలింగం దర్శనమిస్తుంది. ఈ గర్భగుడికి ఇరువైపులా సూర్య మార్గం, చంద్ర మార్గం ఉంటాయి. మధ్య భాగాన్ని అగ్ని భాగం, మోక్ష మార్గం అని పిలుస్తారు. ద్రాక్షారామ భీమేశ్వరుడు యోగమూర్తే కాదు భోగమూర్తిగా కూడా అని పురాణాలు పేర్కొంటున్నాయి. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, నమః శివాయ. అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి మాణిక్యాంబ తల్లిగా కొలువుదీరి ఉన్నారు. సతీదేవి అవతారంలో పరమశివ తత్వాన్ని మహత్తును లోకానికి చాటి చెప్పిన పతివ్రత శిరోమణి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు. అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా ద్రాక్షారామం అలరారుతోంది. భీమేశ్వరాలయ ప్రాంగణం ఎన్నో ఉపాలయాలకు నెలవుగా అలరారుతోంది. ఈ ఉపాలయాల్లో కాలభైరవ ఆలయం ప్రధానమైనది. అలాగే శ్రీ నటరాజేశ్వర స్వామి ఆలయం సప్త మాతృకలు, మహిషాసుర మర్దిని, నమస్కార భంగిమలో దర్శనమిచ్చే దాసాంజనేయ స్వామి, శ్రీ వీరభద్రస్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాలు ప్రధానంగా అలరారుతున్నాయి. శ్రీ మేధ దక్షిణామూర్తి ఆలయం, శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయాలు ఉన్నాయి. వీటితో పాటు భీమ సద అని పిలువబడే ఉపాలయం అత్యంత విలక్షణంగా దర్శనమిస్తుంది. ఈ భీమ సద ఆలయంలో అనేక శివలింగాలు వృత్తాకారంలో దర్శనమిస్తాయి. ఈ లింగాల మధ్యలో గల శివలింగమే శ్రీ భీమేశ్వరుడని చెబుతారు. భీమేశ్వరాలయ ప్రాంగణంలోని సప్త గోదావరి నామధ్యేయంతో భాసిల్లుతున్న మహాపుష్కరిణి మహావిష్ణువు సృష్టిగా వినుతికెక్కింది. పుష్కరిణి మధ్య భాగంలో పార్వతీదేవి ఎదురుగా ఎక్కడా లేని విధంగా నందీశ్వరుడు కొలువుదీరి ఉండటం మరో విశేషం. ఆలయ సమీపంలో ద్రాక్షారామ గ్రామదేవత ఘంటాంబికాదేవి ఆలయం ఉంది. ద్రాక్షారామాన్ని దర్శించే భక్తులు శ్రీ ఘంటాంబికాదేవి మందిరాన్ని దర్శిస్తారు. పంచారామాల్లో ఒకటిగా పేరొందిన ద్రాక్షారామం దర్శనం సర్వశుభప్రదం. హైందవ సనాతన ధర్మంలో గోమాతకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. 3 కోటి దేవతలకు నెలవుగా గోమాతను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పసుపు కుంకుమలతో గోమాతను అలంకరించి పూలమాల వస్త్రం సమర్పించారు. సకల దేవతా స్వరూపానికి భక్తులు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. చైత్రమాసం శుక్రవారం సందర్భంగా ఆలయ ఆవరణలో అమ్మవారిని వేంచింపు చేసి అర్చకులు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చందనం, పసుపు, తులసి మాలలను అమ్మవారికి సమర్పించి హారతులిచ్చారు. విశాఖ మహానగరం అక్కయ్యపాలెంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. పుష్కర మహోత్సవంలో భాగంగా నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక భావాలను పంచిపెట్టింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్కగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన వేదికపై కొలువు తీర్చారు.
విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించిన అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని జరిపారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి పరవశులయ్యారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక సేవలు జరిగాయి. తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, సికింద్రాబాద్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, లక్ష్మీ గణపతి ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి బంగారు ఆభరణాలు సమకూరాయి. కోశెట్టి వెంకటనారాయణ, శోభారాణి దంపతులు సువర్ణ హారాన్ని అమ్మవారికి సమర్పించారు. అర్చకులు ఆలయ ఆవరణలో హోమాలు జరిపి హారానికి పూజాదికలు చేసి అమ్మవారికి అలంకరించారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధివినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ఆవరణలో ఉపాలయాలుగా కొలువై ఉన్న శ్రీ వళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ దుర్గాదేవి, శ్రీ ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవతలకు పూజలు చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ శృంగేరి ఉత్తరాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామిజీ ఆలయాన్ని సందర్శించి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. సికింద్రాబాద్ జనరల్ బజార్లో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను స్నానపీఠంపై వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి నక్షత్ర హారతులు, కుంభహారతులు సమర్పించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వేదపారాయణం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం గాత్ర కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన గాయత్రి వెంకట రాఘవన్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.